Hi friends, I am Sairam, I am watching Telugu PC World. Friends, in this video, I am DDR and GDDR difference. DDR means double data rate and friends. That is GDDR means graphics DDR RAM. Friends, I am going to tell you clearly. Graphics double data rate RAM. So, the main difference is that friends, one RAM is normal computer. ఇంకొక ర్యామ్ వచ్చేసరికి మనకి ఎక్కువ శాతం గ్రాఫిక్ కార్డ్స్ అయితే కనిపిస్తుంది. సో మనకి నార్మల్ DDR1, DDR2, DDR3 ఈ ర్యామ్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇది నార్మల్గా మనం ర్యామ్ స్లాట్లు అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. వాటికి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో నేను అయితే ఆల్రెడీ చేశాను, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేదా ఇన్ఫో కార్డ్స్లో కానీ ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూసి తెలుసుకోండి. అదే మనం GDDR కోసం అయితే మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ GDDR అనేది స్పెసిఫిక్గా గ్రాఫిక్స్ కోసం డిజైన్ చేసిన ర్యామ్. వీటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, వీటి ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్లో చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే రెండు కామన్గా వాడుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, డబల్ డేటా రేటు, రెండు కూడా రెండు రెట్లు ఎక్కువ డేటాని అయితే మనకి సెండ్ అయితే చేయగలవు. GDDR కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, GDDR అనేది మనకి చాలా తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. మనం నార్మల్గా ర్యామ్ మాడ్యూల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే GDDR అనేది మనకు చాలా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన కూలింగ్ సిస్టమ్స్ కూడా మనకంత ఎక్కువ అవసరమైతే ఉండదు. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా వీళ్ళ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి గ్రాఫిక్స్ సంబంధించిన ర్యామ్ మాడ్యూల్స్ కాబట్టి ఇవి డైరెక్ట్గా బోర్డ్స్ ఏమైతే ఉంటాయో, మదర్ బోర్డ్స్, గ్రాఫిక్ కార్డ్స్కి సంబంధించిన బోర్డ్స్, వాటితోనే ట్రేసెస్ అయితే ఇచ్చేస్తారు. వాటి వల్ల ఇవి డైరెక్ట్గా GPUతో అయితే కమ్యూనికేట్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నార్మల్గా మదర్ బోర్డులు ఉండే దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇందులో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అంటే వైడర్ బస్ అయితే వాడతారు గ్రాఫిక్ కార్డ్స్లో, కాబట్టి అది ఎక్కువ డేటాని అయితే ఒకేసారి సెండ్ చేయగలదు. ఎక్కువ డేటాను ఒకేసారి సెండ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మన గ్రాఫిక్ కార్డ్ అనేది ఒక సీన్ రెండర్ చేసేటప్పుడు ఒకేసారి అది చాలా ఇన్ఫర్మేషన్ని ఒకేసారి తీసుకుని రెండర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటి టైంలో ఈ వైట్ బస్ అనేది ఒకేసారి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పంపించి ఆ GPU అయితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అయితే ఒకేసారి అయితే రెండర్ చేయగలుగుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సోషల్ మీడియా లింక్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ. సో మన సోషల్ మీడియా లింక్స్ ఇచ్చినప్పుడు ఆ లింక్స్ని ఫాలో అయితే అవ్వండి. అండ్ సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.